అమరావతి ఫ్యామిలీ రెస్టారెంట్పై హెల్త్ అధికారులు దాడులు చేశారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్న చికెన్, చేపలు, మటన్, ఇతర మాంసపు పదార్థాలు గుర్తించారు. ముందు రోజు తయారు చేసిన కూరలు అధికారులు నిర్వీర్యం చేశారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ 50,000 రూపాయల జరిమానా కూడా విధించారు. 3 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అప్పటి వరకు హోటల్ మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. నగరంలోని అనేక హోటల్స్లో ముందు రోజు ఆహారం నిల్వ ఉంటున్నట్టు వారికి సమాచారం వెళ్ళినట్టు తెలుస్తోంది.